హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చివరి వీడియోలో మనం హెచ్టిఎంఎల్ యూస్ చేసి, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్ని యూస్ చేసి ఒక సింపుల్ ప్రాజెక్ట్, ఒక సింపుల్ వెబ్ పేజ్ చూసాం కదా, ఎట్లా అది ఇది ఈ విధంగా అనమాట. మనం ఒక హెడ్డింగ్ పెట్టాము, అదేవిధంగా పారాగ్రాఫ్ పెట్టాం, అదేవిధంగా మనం హారిజంటల్ లైన్స్ ప్రొవైడ్ చేసాం. ఒకవేళ మీరు ఈ ట్యూటోరియల్ కానీ మిస్ అయ్యి ఉంటే మీరు ముందు రిలీజ్ అయినటువంటి వీడియోని మీరు చెక్ చేయొచ్చు. సో మనం ఆ ట్యూటోరియల్లో ఈ యొక్క పేజ్ని క్రియేట్ చేసామన్నమాట. అయితే ఈ యొక్క ఈరోజు ఈ ట్యూటోరియల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అనుకుని అంటే, టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు మనం స్టైల్స్ చూసాం, అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఫాంట్ యొక్క సైజ్ కానీ ఫాంట్ యొక్క ఫ్యామిలీ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేసాం. అయితే ఏంటంటే అవన్నీ స్టైల్ యూస్ చేసి చేసాం కదా. సో ఇప్పుడు ఏంటనుకోని అంటే, మనకి బై డిఫాల్ట్గా మనకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి హెచ్టిఎంఎల్ ద్వారా మనకు వచ్చాయన్నమాట. సో వాటిని యూస్ చేసుకొని టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఒక టెక్స్ట్ అనుకుందాం, నార్మల్గా ఒక టెక్స్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎట్లా అది కనిపిస్తుంది. సరే, ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేస్తాను, ఎట్లా మనం హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేస్తాం, హెచ్టిఎంఎల్తో క్లోజ్ చేస్తాం, అంతే కదా. సో ఇదంతా మనకి మొదటి నుండి ఫాలో అయితే బాగా అర్థమవుతుంది. బట్ బాడీ అండ్ ప్రజెంట్ అయితే నేను ఒక హెడ్ కూడా ఇచ్చేస్తున్నాను, హెడ్ కూడా ఇస్తున్నాను అండ్ హెడ్లో టైటిల్ కూడా ఇస్తాను. ఓకే, టైటిల్లో ఏం చెప్తాను, సురేష్ టెక్స్ట్. ఓకే, రోజు సేమ్ కదా, మనం ఈరోజు నుంచి మారుద్దాం. ఈరోజు ఏమిద్దాం, టెక్స్ట్ ఫార్మేటింగ్ అని ఇద్దాం. ఓకే, తర్వాత మనం సురేష్ టెక్స్ట్ ఎట్లా ఇద్దాం చూద్దాం ఎట్లా కనిపిస్తుందో. సరిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసి ఏమని సేవ్ చేద్దాం, టెక్స్ట్ ఫార్మేటింగ్ ఓకేనా డాట్ హెచ్టిఎంఎల్ అండ్ సేవ్ ఎస్ టైప్ టు హెచ్టిఎంఎల్. దట్స్ ఫైన్. ఇప్పుడు ఏంటి, మనకి ఈ బాడీలో టెక్స్ట్ని ఏ విధంగా ఫార్మేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో టెక్స్ట్ని నార్మల్గా ఏ విధంగా మనం ఫార్మేట్ చేయొచ్చు, ఏం చెప్పాను, మనకి కొన్ని డిఫాల్ట్ ఎలిమెంట్స్ అనేవి హెచ్టిఎంఎల్ ద్వారా ఉన్నాయి. సో వాటిని యూస్ చేసుకుని మనం టెక్స్ట్, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక పారాగ్రాఫ్ రాస్తాను. ఓకే, సురేష్ టెక్స్ ఈజ్ ఏ టెక్నికల్ ఛానల్ అని చెప్పేసి పారాగ్రాఫ్ క్లోజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేద్దాం. ఎట్లా ఓపెన్ చేస్తున్నాను, టెక్స్ట్ ఫార్మేటింగ్ అండ్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. సో ఎట్లా అది ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇదేంటిది, నార్మల్ టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్ యూజ్ చేసి నార్మల్ టెక్స్ట్. ఇప్పుడు దీన్ని నేను బోల్డ్ చేయాలి. సో బోల్డ్ ఏ విధంగా చేయగలను అంటే, నేను ఒక ఎలిమెంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలిమెంట్ బి స్టాండ్స్ ఫర్ బోల్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బోల్డ్ చేయాలనుకుంటున్నాను కదా, ఏం చేస్తాను, సో దీన్ని నేను ఏం చేస్తాను, బోల్డ్ అనే ఎలిమెంట్లో పెట్టేస్తాను. సో బి అనే ఎలిమెంట్లో పెట్టేసి ఇప్పుడు ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూసారా ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. సో ఇది బోల్డ్లోకి వచ్చేసింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే, మనం బోల్డ్ని బి అనే లెటర్ని యూజ్ చేసుకోవచ్చు. బి అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ యూజ్ టు ప్రొవైడ్ బోల్డ్ టెక్స్ట్ అనమాట. సో బోల్డ్ టెక్స్ట్ ప్రొవైడ్ చేయడానికి బి అనే ఎలిమెంట్ యూజ్ చేశాను అనమాట. అదేవిధంగా మనకి ఇంకోటి కూడా ఉంది, అదేంటది, స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంది. అయితే ఏంటంటే, స్ట్రాంగ్ కూడా మనకి సేమ్ అనమాట, అది కూడా బోల్డే చేస్తుంది. ఒకసారి ఇట్లా చూద్దాం ఎట్లా ఉందో. ఓకే, పెట్టేసి స్ట్రాంగ్తో క్లోజ్ చేశాను. ఓకే, రీఫ్రెష్ చేస్తున్నాను, చూసారా ఇది కూడా సేమ్ అనమాట. అయితే దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా, మనకి ఏ డిఫరెన్స్ ఉండదు అనమాట. బట్ స్ట్రాంగ్ బోల్డ్ రెండు ఒకటే అయినప్పటికీ కూడా స్ట్రాంగ్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే, ఒకవేళ మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనుకోండి. సో నిజానికి ఈ రెండు కూడా బోల్డ్లో చూపిస్తాయి మనకి, ఇక్కడ వెబ్ బ్రౌజర్లో ఏం డిఫరెన్స్ కనిపించదు. బట్ స్ట్రాంగ్ యూజ్ చేస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి అనుకోని అంటే, మనం అక్కడ మెన్షన్ చేసినటువంటి టెక్స్ట్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, దానికి కొంచెం ఎక్కువ ప్రత్యేకత ఉంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. సో బట్ ఏంటంటే, నార్మల్గా ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ మీకు వచ్చింది. సో రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, మీరు స్ట్రాంగ్ యూస్ చేయండి, బోల్డ్ కన్నా కూడా స్ట్రాంగ్గా యూస్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ని ఇటాలిక్ చేయాలి అనుకోండి. ఓకే, సో టెక్స్ట్ని ఇటాలిక్ ఏ విధంగా చేస్తాము, ఐ అనేటువంటి ఒక ఎలిమెంట్ని యూస్ చేసుకుంటే ఇటాలిక్ అవుతుంది. ఇప్పుడు చూసారా, రీఫ్రెష్ చేశాను, చూసారా ఇది ఎట్లా వచ్చిందో. ఓకే, సో ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇదేంటిది, సో దిస్ ఈజ్ ఏ ఇటాలిక్ ఎలిమెంట్ అనమాట. ఒకసారి చూసారా టెక్స్ట్ ఇటాలిక్ ఏ విధంగా మార్చాను. అదేవిధంగా ఇంకొకటి ఉంది, ఈఎం. ఈఎం అంటే ఏంటి, ఎంఫసైజ్ టెక్స్ట్ అనమాట. సో ఇది కూడా మనకి ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి, సారీ క్లోజ్ విత్ ఈఎం కదా. ఇప్పుడు చూడండి,
చూసారా ఈఎం కూడా మనకి సేమ్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంది ఇక్కడ బోల్డ్ చెప్పావు, బోల్డ్ ఇక్కడ బోల్డ్ చెప్పావు అండ్ బోల్డ్లో బోల్డ్లో సేమ్ బోల్డ్ వచ్చింది, అదేవిధంగా స్ట్రాంగ్ యూజ్ చేసాం, స్ట్రాంగ్లో కూడా సేమ్ వచ్చింది, ఎందుకు ఒక్కొక్కటి రెండు సార్లు చెప్తున్నావు, ఎందుకు ఒక్కొక్క రిక్వైర్మెంట్ కూడా డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎందుకంటే బోల్డ్ కూడా నీకు ఆల్రెడీ బోల్డ్ లెటర్ ఇస్తుంది, అలాంటప్పుడు స్ట్రాంగ్ అనేది ఎందుకు ఉండాలి, సిమిలర్గా మనకి ఐ అనేది ఇటాలిక్లో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎంఫసైజ్ టెక్స్ట్ అనేది ఎందుకు ఉండాలి అనేది మనకి డౌట్ అనేది నార్మల్గా కామన్గా అందరికీ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ అగైన్ నేను చెప్పేది ఏంటంటే బి స్ట్రాంగ్ రెండు సేమ్ అయినప్పుడు కూడా స్ట్రాంగ్ అనేది ఏంటంటే మనకి మనం ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేటప్పుడు మనం స్ట్రాంగ్ యూస్ చేస్తాం. సిమిలర్గా ఇటాలిక్ ఎంఫసైజ్ టెక్స్ట్లో కూడా రెండు ఇటాలిక్గా చూపించినప్పటికి కూడా ఒకవేళ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి టెక్స్ట్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది అనుకోండి, ఓకేనా, సో అటువంటప్పుడు మనం దాన్ని ఎంఫసైజ్డ్ ఈఎం అనే దాంట్లో మనం పెడతామన్నమాట. సో ఆ విధంగా మనం ఒక బోల్డ్ అవని లేకపోతే స్ట్రాంగ్ అవని ఇటాలిక్ అవని లేదనుకోని అంటే ఎంఫసైజ్డ్ అవని ఆ విధంగా వాటిని మనం ఈ ఎలిమెంట్స్ని యూస్ చేస్తామన్నమాట. ఆ తర్వాత వచ్చేసేటి మనకి ఇంకొక ఎలిమెంట్ వచ్చేసి స్మాల్ అనమాట. స్మాల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ రాస్తాను, ఓకే, సురేష్ టెక్స్ అనే ఒక పారాగ్రాఫ్ రాశాను. సో ఇప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుంది, కొత్త లైన్లో ఈ విధంగా కనిపిస్తుంది అంతే కదా. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే నాకు కొంచెం చిన్నగా కనిపించాలి, అప్పుడు నేను ఏం చేస్తాను, స్మాల్ అనేటువంటి ఒక ఎలిమెంట్ యూస్ చేస్తాను అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు స్మాల్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా కనిపిస్తుంది, ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇంక నేను రీఫ్రెష్ చేయలేదు. ఇప్పుడు రీఫ్రెష్ చేయకుండా రీఫ్రెష్ చేయకుండా ముందు ఒకసారి మీరు కొంచెంసేపు అబ్జర్వ్ చేయండి. ఓకే, చేశారు కదా, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. చూసారా కొంచెం చిన్నది అయిపోయింది. సో ఆ విధంగా అనమాట. సో స్మాల్ యూస్ చేస్తే ఏమవుతుంది అనుకోని అంటే ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమొచ్చో కొంచెం చిన్నదైపోతుంది అనమాట, ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది కొంచెం చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తామన్నమాట, ఇప్పుడు చూసారా కొన్ని వెబ్సైట్స్లో మనకి ఈ యొక్క టెక్స్ట్ మధ్యలో ఒక లైన్ వస్తుంది, దాన్ని ఏమంటాం మనం, దాన్ని మనం ఏమంటాము, డిలీట్ అనమాట. అంటే ఏంటి, ఆ టెక్స్ట్ని డిలీట్ చేసేసారు కదా. సో అటువంటి వాటిని ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెక్స్ట్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఈ యొక్క స్ట్రాంగ్ ఇది ఉంది కదా, సురేష్ టెక్స్ట్, ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి నేను డిలీట్ ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏంటి, మధ్యలో ఒక గీత అనమాట, అంటే ఇది డిలీట్ చేశారు, క్రాస్ చేస్తాం కదా అట్లా. సో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే డిల్ అంటే స్టాండ్స్ ఫర్ డిలీట్ అనమాట. సో మనం దేన్నైతే ఏ టెక్స్ట్ని అయితే మనం అండ్ మధ్యలో ఒక క్రాస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం అటువంటి వాడిని మనం డిల్ అనే ఎలిమెంట్ యూస్ చేసాం, అంటే డిలీట్ అనే ఎలిమెంట్ యూస్ చేసి ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, చూసారా దీనికి ఏమైంది, మధ్యలో ఒక గీత వచ్చింది. అంటే ఏంటంటే ఇది డిలీట్ అయిపోయింది అని మనం యూజర్స్కి చెప్తున్నామన్నమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ డిలీట్ అనమాట. సో సిమిలర్గా మనకి కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్నిసార్లు చూస్తే పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, సో పారాగ్రాఫ్స్ మధ్యలో ఒక పర్టికులర్ టెక్స్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసం మనం ఏం చేస్తాము, ఆ టెక్స్ట్ని మార్క్ చేస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎస్ఏ చదివినప్పుడు కానీ ఏదైనా చదివినప్పుడు మనకి ఏదైనా ఒక పర్టికులర్గా టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ అనుకోండి, మనం ఏం చేస్తాం, కింద అండర్లైన్ చేయడం కానీ లేదా అంటే దాన్ని మనం యెల్లో మార్కర్తో కదా, ఎల్లో స్కెచ్తో ఏం చేస్తాం, దాని మీద గీతలు గీస్తాం. సో అటువంటి వాటిని మీరు ప్రొవైడ్ చేయాలి అనుకోండి, దీన్ని ఏం చేస్తామన్నమాట, ఇంకొక ఎలిమెంట్ మనకు ఉంది, ఆ ఎలిమెంట్ వచ్చేసి మార్క్ అనమాట. సో మార్క్ అనే ఎలిమెంట్ యూస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఇది బోల్డ్లో ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తానంటే మార్క్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఈ యొక్క బోల్డ్లో ఉన్నదానికి మార్క్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎలా ప్రొవైడ్ చేశాను, ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదేంటిది బోల్డ్లో ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆ మధ్యలో అంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ పారాగ్రాఫ్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి బోల్డ్ అప్లై అవుతుంది, ఆ తర్వాత దానికి ఏమవుతుంది, మార్క్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ క్లోజ్ చేస్తాను, ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేస్తానమాట. సో ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, చూసారా ఇదంతా కూడా మార్క్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం మార్క్ యూస్ చేయొచ్చు. ఇక్కడ ఈ పైన ఇక్కడ యూస్ చేశాను కదా, ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు, మార్క్ అనే ప్రొవైడ్ చేసి డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసారా ఎంత బాగా రాశాను. సో ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి మార్క్ అనే ఎలిమెంట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొన్నిసార్లు మనకి డాష్డ్ లైన్స్ అంటే కింద మనకి డాష్ వస్తుంది కదా, సో అటువంటి వాటిని మనం ఏం చేస్తాము అనుకోనంటే ఇంకొక ఎలిమెంట్ యూస్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్ వచ్చేసి ఇన్సర్ట్ ఐఎన్ఎస్, ఐఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ ఇన్సర్ట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా కనిపిస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఐ యామ్ గోయింగ్ టు రీఫ్రెష్ ఇట్.
చూసారా మనకి కింద అనేది అండర్లైన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అండర్లైన్ ప్రొవైడ్ చేయొచ్చు, అండర్లైన్ ప్రొవైడ్ ఎలా చేయాలో చూసాము అదేవిధంగా ఒక పర్టికులర్. సో ఇప్పుడు అండర్లైన్ ఎలా చేయాలో చూసాము అదేవిధంగా ఒక పర్టికులర్ టెక్స్ట్కి, డిలీట్ ఎలా చేయాలో చూసాము అదేవిధంగా ఒక పర్టికులర్ టెక్స్ట్కి, మార్క్ ఎలా చేయాలో చూసాము. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో సిమిలర్గా కొన్నిసార్లు మనం కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రాయడం కానీ, లేదా మీరు ఎప్పుడైనా విన్నారా సూపర్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అదేవిధంగా సబ్స్క్రిప్ట్ అని. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి, కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నా వెబ్ పేజ్లో కెమిస్ట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పెడుతున్నాను. సో పెడుతున్నప్పుడు ఏంటంటే నాకు వచ్చింది H2O. సో H2O అనేదాన్ని డిస్ప్లే చేయాలి. ఏ విధంగా డిస్ప్లే చేస్తాను, H2O. ఓకే, ఈ విధంగా డిస్ప్లే చేశాను అనుకోండి, ఏమవుతుంది, పారాగ్రాఫ్లో పెట్టాను, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. చూసారా ఎట్లా వచ్చిందో, హెచ్ వచ్చింది, దాని పక్కన 2 వచ్చింది, కానీ నాకు అట్లా రాకూడదు. నార్మల్గా మనం H2 ఏం రాస్తాం, హెచ్ రాసి దాని కింద కదా 2 రాస్తాం, అంటే ఏంటి అది సబ్స్క్రిప్ట్ కదా. సో అటువంటి సబ్స్క్రిప్ట్ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే మనకి ఇంకొక ఎలిమెంట్ ఉంది, SUB. SUB అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్ అనమాట. సో SUB అని చెప్పేసి దేన్నైతే మనం కింద ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, అంటే సబ్స్క్రిప్ట్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, అటువంటి వాటిని మనం SUB అని పెట్టేసామనుకోండి, అది ఏంటంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇదేంటి, సబ్స్క్రిప్ట్ అనమాట. సిమిలర్గా కొన్నిసార్లు మనకి సూపర్ స్క్రిప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10² = 100 అని పెట్టాలనుకున్నాను అనుకో, ఎట్లా పెడతాను, 10 ఇది నాకు విట్టు ఎక్కడ రావాలి, స్క్వేర్లో రావాలి, అప్పుడు ఏం చేస్తాను నేను, సూప్ స్టాండ్స్ ఫర్ సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో సూపర్ స్క్రిప్ట్ ఏంటి, 10 2. ఓకే, అండ్ అదే ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను, ఇప్పుడు 10² వచ్చేసింది. సో దీని ఏం చేస్తాను, = 100 అని ఇచ్చేస్తాను అనమాట. సో అండ్ పారాగ్రాఫ్ని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూస్తే చూసారా 10² = 100. సో ఈ విధంగా మనం ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయంట. అంటే ఇవన్నీ ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ, సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ ఏంటి, టెక్స్ట్ని ఫార్మేట్ చేయడానికి అంతే కదా. సో ఇవన్నీ టెక్స్ట్ని ఫార్మేట్ చేసాం. ఏమేమి చూసాం మనం ఇందులోన, ఒక బోల్డ్ లెటర్ చూసాము, స్ట్రాంగ్ చూసాము, అది ముందు చెప్పాను బోల్డ్ స్ట్రాంగ్ సిమిలర్. కాకపోతే ఎప్పుడైతే ఒక టెక్స్ట్ని మనం మోర్ ఇంపార్టెన్స్గా చూపించాలి అనుకున్నప్పుడు స్ట్రాంగ్ యూస్ చేయాలి. బట్ యూఐ పరంగా ఏం చేంజ్ అయితే కనిపించదు, బట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది, అయితే ఏంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మధ్యలో వీడు డిస్కస్ చేస్తున్నాడు అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని గురించి నేను తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాను, ప్రజెంట్ అయితే దాని గురించి మర్చిపోండి. ఓకే, ప్రజెంట్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బి అనేది ఏంటంటే బోల్డ్, స్ట్రాంగ్ అనేది కూడా మీకు బోల్డే, బట్ ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ మోర్ ఇంపార్టెన్స్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. సిమిలర్గా ఇటాలిక్ ఎంఫసైజ్డ్ కూడా సేమ్ అనమాట. సో సిమిలర్గా మార్క్, ఓకే, సో ఎప్పుడైనా మనం మార్క్ చేయాలనుకున్నప్పుడు అంటే మనకి ఎల్లో కలర్లో వస్తుంది కదా. సిమిలర్గా స్మాల్, ఎప్పుడైనా స్మాల్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు, అదేవిధంగా డిలీట్ అండ్ అదేవిధంగా ఇన్సర్ట్ అనమాట, మనకి కింద ఒక లైన్ వస్తుంది. అదేవిధంగా సబ్స్క్రిప్ట్, అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకున్న మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ని మనం ఫార్మేట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ అవైలబుల్ టు ప్రొవైడ్ టెక్స్ట్ ఫార్మేటింగ్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి చాలా ఎలిమెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో వీటినన్నింటిని యూజ్ చేసుకుని మనం టెక్స్ట్ని ఫార్మేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. థ్యాంక్ యూ సో మచ్.